Dear brothers and sisters, welcome to my channel. How are you? ఎలా ఉన్నారు? మనలో చాలా మంది నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావు అంటారు. అలాగే వేరే వాళ్ళతో నువ్వు ఇంగ్లీష్ చాలా స్టైల్గా మాట్లాడుతున్నావురా అంటావు. ఏంటండి తేడా ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి స్టైల్గా మాట్లాడడానికి? అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం అంటే కొన్ని పదాలు ఉపయోగించి ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడడం అంటే వేరే పదాలు అంటే ప్రొఫెషనల్ పీపుల్తో మాట్లాడే పదాలు ఉపయోగించి ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇప్పుడు అలాంటి పదాలు కొన్ని చూద్దామండి. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. నీడ్ అంటే అవసరము, ఇది మనందరికీ తెలిసిన పదమే. దీనికి ఇంకో పదం అర్థం కూడా ఉందండి, అదే రిక్వైర్. చూడండి ఎగ్జాంపుల్స్. దిస్ డాక్యుమెంట్ నీడ్స్ యువర్ సిగ్నేచర్, ఈ డాక్యుమెంట్కి మీ సంతకం అవసరం అండి అని మనం అనాల్సి వచ్చినప్పుడు ఈ వాక్యం వాడతామండి, అది మామూలు ఇంగ్లీష్లో. అదే దిస్ డాక్యుమెంట్ రిక్వైర్స్ యువర్ సిగ్నేచర్, ఇది ప్రొఫెషనల్గా అంటే కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు కదండి, వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ రెండో పదాన్ని వాడతారు ఫ్రెండ్స్, రిక్వైర్. అలాగే ఇంకొక వాక్యం చూద్దాం ఫ్రెండ్స్. ఐ నీడ్ సమ్ అసిస్టెన్స్, నాకు కొంత సహాయం కావాలి. ఐ రిక్వైర్ సమ్ అసిస్టెన్స్, దీని వాక్యం కూడా నాకు కొంత సహాయం కావాలనండి, బట్ రెండో వాక్యం ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టాక్ అబౌట్ అంటే దాని గురించి మాట్లాడు, డిస్కస్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ లేటర్, దాని గురించి తరువాత మాట్లాడదాము. లెట్స్ డిస్కస్ ఇట్ లేటర్, దీని అర్థం కూడా దీని గురించి తర్వాత మాట్లాడదామండి, బట్ రెండో పదం ఏదైతే ఉందో అది ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మేక్ ష్యూర్ అంటే నిర్ధారించుకోండి, దీనికి ఇంకో అర్థం కూడా ఉంది ఫ్రెండ్స్, ఎన్ష్యూర్, ఇది కూడా మీరు నిర్ధారించుకోండి అనే అర్థమే వస్తుంది ఫ్రెండ్స్. ఉదాహరణ చూద్దాం. దిస్ మెషిన్ ఈస్ డిజైన్ టు మేక్ ష్యూర్ హయ్యర్ ప్రొడక్షన్, అంటే ఈ యంత్రం ఎక్కువ ఉత్పత్తిని ఇవ్వడానికి తయారు చేయబడింది. దిస్ మెషిన్ ఈస్ డిజైన్డ్ టు ఎన్ష్యూర్ హయ్యర్ ప్రొడక్షన్, ఈ రెండో వాక్యానికి కూడా అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్, కానీ ఎన్ష్యూర్ అనే పదం ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడే పదం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ అరైవల్ ఆన్ టైమ్, అంటే దయచేసి మీ యొక్క సమయాన్ని నిర్ధారించుకోండి, కరెక్ట్గా ఈ సమయానికి నువ్వు వస్తారని నిర్ధారించుకోండి. ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ అరైవల్ ఆన్ టైమ్. నెక్స్ట్ డిస్ట్రాయ్ అంటే పాడు చేయడము, దీనికి ఇంకో అర్థం కూడా ఉంది ఫ్రెండ్స్, రూన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. డిస్టెన్స్ డజంట్ డిస్ట్రాయ్ ఏ రిలేషన్షిప్, అంటే దూరం ఎప్పుడూ సంబంధాలని పాడు చేయదు. ఇంకొక అర్థం చూడండి, డిస్టెన్స్ డజంట్ రూన్ ఏ రిలేషన్షిప్, అంటే దూరం ఆ యొక్క సంబంధాన్ని పాడు చేయదు అనే అర్థమే వస్తుంది. ఇక్కడ రూన్ అనే పదం వాడాం ఫ్రెండ్స్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ గివ్ ప్రొవైడ్ అంటే ఏంటండి, ఇవ్వడము. ప్లీజ్ గివ్ హిమ్ నెససరీ డీటెయిల్స్, అతనికి అవసరమైన డీటెయిల్స్ అందించండి. ఇంకొక అర్థం వచ్చేలా మనం మాట్లాడదామండి, ప్లీజ్ ప్రొవైడ్ హిమ్ నెససరీ డీటెయిల్స్. నెక్స్ట్ టెల్ మీ అంటే చెప్పండి. ఇంకొక అర్థం ఏంటి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ టెల్ మీకి. ఉదాహరణ చూద్దాం ఫ్రెండ్స్. కెన్ యూ టెల్ మీ ద సబ్జెక్ట్, నువ్వు ఈ సబ్జెక్ట్ని నాకు చెప్పగలవా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ద సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ గురించి నాకు కొంచెం చెప్పగలవా? రెండింటి అర్థం కూడా ఒకటే ఫ్రెండ్స్, నాకు ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం చెప్పగలవా, కానీ ఎక్స్ప్లెయిన్ అనేది కొంచెం ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడతారండి. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్, దీనికి ప్రొఫెషనల్ మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, ఏగర్. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు లేర్న్ ద సబ్జెక్ట్, నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బాగా ఆసక్తి కనబరుస్తున్నాను. ఐఎమ్ ఏగర్ టు లేర్న్ ద సబ్జెక్ట్, దీని అర్థం కూడా అదే ఫ్రెండ్స్, బట్ ఏగర్ అనే పదం ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడతామండి. నెక్స్ట్ టాక్ అబౌట్ అంటే ఎలాబొరేట్. టాక్ అబౌట్ యువర్ ట్రిప్, నీ ట్రిప్ గురించి మాకు చెప్పు. ఎలాబొరేట్ యువర్ ట్రిప్, ఇది కూడా దీని అర్థం కూడా ఈ ట్రిప్ గురించి మాకు చెప్పే ఫ్రెండ్స్. ఎలాబొరేట్ అనేది ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడే పదం అండి. నెక్స్ట్ ఫాస్ట్ జనరల్ ఇంగ్లీష్, క్విక్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్. అంటే ఫాస్ట్ అనే పదం తొందరగా అనేది, క్విక్ అనేది కూడా అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్, కానీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడతాం ఫ్రెండ్స్. దట్ కార్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్, ఆ కార్ చాలా తొందరగా పెడుతుంది. దట్ కార్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్విక్, కానీ ఇక్కడ క్విక్ అనే పదం వాడామండి. నెక్స్ట్ గాట్, దీనికి వేరే అర్థం ఏంటి ఫ్రెండ్స్, రిసీవ్డ్. ఐ గాట్ యువర్ ఈమెయిల్ అంటే నీ ఈమెయిల్ నాకు వచ్చింది. ఐ రిసీవ్డ్ యువర్ ఈమెయిల్, నీ ఈమెయిల్ నాకు వచ్చిందనే అర్థం వచ్చింది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ రిసీవ్డ్ అనే ప్రొఫెషనల్ పదం వాడామండి. రెండింటి అర్థం ఒకటే ఫ్రెండ్స్. హ్యావ్ యూ గాట్ మై లెటర్ అంటే నీకు నా ఉత్తరం అందిందా. హ్యావ్ యూ రిసీవ్డ్ మై లెటర్, దీని అర్థం కూడా ఇదేనండి. నెక్స్ట్ ఫాల్స్ ఫేక్, హిస్ వార్ స్టోరీస్ వేర్ అబ్సల్యూట్లీ ఫాల్స్,
అంటే అతడు చెప్పిన యుద్ధ కథలన్నీ కూడా అబద్ధాలే. హిస్ వార్ స్టోరీస్ వేర్ అబ్సల్యూట్లీ ఫేక్. ఇక్కడ ఫేక్ అంటే అన్నీ కూడా అబద్ధాలే అని చెప్పే అర్థంతో కూడా ఫేక్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిక్స్ దిస్, దీనికి వేరే అర్థం సాల్వ్. రాము ఈజ్ గోయింగ్ టు ఫిక్స్ దిస్ ఇష్యూ. రా అంటే రాము ఈ యొక్క విషయాన్ని పరిష్కరిస్తాడు. రాము ఈజ్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. నెక్స్ట్ వెరీ ఓపెన్, దీనికి వేరే అర్థం ఏంటి ఫ్రెండ్స్? ట్రాన్స్పరెంట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వెరీ ఓపెన్, నీకు ధన్యవాదాలు నిక్కచ్చిగా బయటికి చెప్పినందుకు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ ఇంజూర్డ్, దీనికి వేరే అర్థం హర్ట్. హీ వాజ్ ఇంజూర్డ్ బ్యాడ్లీ, అతడు చాలా దారుణంగా గాయపడ్డాడు. హీ వాజ్ బ్యాడ్లీ హర్ట్. నెక్స్ట్ గుడ్ అంటే ఎక్సలెంట్, బాగుంది, ఎక్సలెంట్ అన్న కూడా అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. హీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్, అతడు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. హీ స్పీక్స్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. నెక్స్ట్ గెట్ ఇన్ టచ్, దీనికి వేరే అర్థం ఏంటి ఫ్రెండ్స్? కాంటాక్ట్. గెట్ ఇన్ టచ్ విత్ మీ వెన్ యూ రీచ్ దేర్, నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు నన్ను కలువు. కాంటాక్ట్ మీ వెన్ యూ రీచ్ దేర్, ఇదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్ స్పేస్ అంటే స్థలము. కెన్ యూ గివ్ మీ సమ్ ప్లేస్ టు సిట్, నాకు కొంచెం స్థలం ఇస్తావా కూర్చోడానికి? కెన్ యూ గివ్ మీ సమ్ స్పేస్ టు సిట్, అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ప్లేస్ బదులు స్పేస్ వాడామండి. నెక్స్ట్ పుట్ ప్లేస్, పుట్ యువర్ బ్యాగ్స్ అవుట్ సైడ్ అంటే నీ యొక్క బ్యాగ్ అన్ని బయట పెట్టండి. ప్లేస్ యువర్ బ్యాగ్స్ అవుట్ సైడ్ అంటే మీ యొక్క బ్యాగ్స్ అన్ని కూడా బయట ఉంచండి, పెట్టండి ఉంచండి అనే అర్థం మాత్రమే మారుతుంది ఫ్రెండ్స్. అసలు అర్థం ఒకటే. నెక్స్ట్ వెరీ రిచ్ వెల్తీ, వెరీ రిచ్ అంటే బాగా ధనవంతుడు ఫ్రెండ్స్. హీఈస్ వెరీ రిచ్, అతడు చాలా ధనవంతుడు. హీఈస్ వెల్తీ. నెక్స్ట్ హ్యాపీ అంటే సంతోషం, ప్లీజ్డ్, ఇది కూడా అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. దే ఆర్ హ్యాపీ టు వెల్కమ్ మీ, వాళ్ళు నన్ను స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషపడ్డారు. దే ఆర్ ప్లీజ్డ్ టు వెల్కమ్ మీ. నెక్స్ట్ ప్లాన్, విచ్ ఈస్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో స్ట్రాటజీ అంటాం ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ఏ ప్లాన్ ఫర్ టుమారో సెమినార్, రేపటి సెమినార్కి నా దగ్గర ఒక పథకం ఉంది. ఐ హ్యావ్ ఏ స్ట్రాటజీ ఫర్ టుమారో సెమినార్, దీని కూడా అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. కానీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో ప్లాన్ బదులు స్ట్రాటజీ వాడతారండి. నెక్స్ట్ అఫ్రైడ్, దీని అర్థం స్కేర్డ్ అంటే భయపడ్డాడు. షీఈస్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్, ఆమె అతని గురించి భయపడింది. షీఈ స్కేర్డ్ ఆఫ్ హిమ్, ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో స్కేర్డ్. నెక్స్ట్ గో అహెడ్, ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో ప్రొసీడ్. ప్లీజ్ గో అహెడ్, వీ విల్ కమ్ లేటర్, దయచేసి మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాము. ప్లీజ్ ప్రొసీడ్, వీ విల్ కమ్ లేటర్. నెక్స్ట్ హర్రీ, ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో రష్. ఐ వాజ్ ఇన్ హర్రీ టు గో హోమ్, నేను చాలా తొందరలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ రష్ టు గో హోమ్. నెక్స్ట్ హెల్ప్, ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో సపోర్ట్. ఐ విల్ హెల్ప్ హిమ్, నేను అతనికి సహాయం చేస్తాను. ఐ విల్ సపోర్ట్ హిమ్. నెక్స్ట్ కన్సిస్ట్స్, చెందుతుంది, దానికి వేరే ఇంకొక పదం ఏంటంటే ఇంక్లూడ్స్. మై ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ ఫోర్ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీలో నలుగురు మనుషులు ఉన్నారు. మై ఫ్యామిలీ ఇంక్లూడ్స్ ఫోర్ మెంబర్స్, మా ఫ్యామిలీలో నలుగురు మనుషులు ఉన్నారు అనే అర్థం మాత్రమే వస్తుంది. ఇక్కడ కన్సిస్ట్స్ అనే బదులు ఇంక్లూడ్స్ అనే పదం వచ్చింది. ఇది ఎక్కువగా రెజ్యూమ్లోను సెమినార్లోను వాడుతుంటారు ఫ్రెండ్స్. లుక్ వాచ్ అంటే చూడండి, ఇది కూడా వాచ్ అనేది కూడా చూడండి అనే అర్థం వస్తుందండి. ఎగ్జాంపుల్ లుక్ క్లోజ్లీ, బాగా దగ్గరగా చూడండి. వాచ్ క్లోజ్లీ, లుక్ అట్ మీ, నన్ను చూడు. వాచ్ మీ, ఇది కూడా అదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ థింక్ ఆఫ్, కన్సిడర్. ప్లీజ్ థింక్ ఆఫ్ హిమ్ అగైన్, అతని గురించి మళ్ళీ ఆలోచించండి. ప్లీజ్ కన్సిడర్ హిమ్ అగైన్, అతని గురించి మళ్ళీ ఆలోచించండి. ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో కన్సిడర్ అనే పదం వాడతాం ఫ్రెండ్స్. కరెక్ట్ యాక్యురేట్, మేబీ ఇట్స్ నాట్ కరెక్ట్, బహుశా అది కరెక్ట్ కాదేమో. మేబీ ఇట్స్ నాట్ యాక్యురేట్ అండ్ యాక్యురేట్ అనే పదం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అతడు నిజాయితీ పరుడు అని చెప్పడానికి స్ట్రైట్ ఫార్వర్డ్ అనే అర్థం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హీఈస్ ఏ హానెస్ట్ పర్సన్, హీఈస్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అంటే అతడు చాలా నిజాయితీ పరుడు, అతను ముక్కుసూటిగా వెళ్తాడు. ఇక్కడ ముక్కుసూటిగాను నిజాయితీని ఒకే అర్థంతో వస్తాయండి. నెక్స్ట్ న్యూ, ఫ్రెష్
అంటే న్యూ అంటే కొత్తది, ఫ్రెష్ అన్నా కూడా కొత్తవి అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. ఐ రిక్వైర్ న్యూ ఐడియాస్, నాకు కొత్త ఐడియాస్ కావాలి. ఐ రిక్వైర్ ఫ్రెష్ ఐడియాస్. నెక్స్ట్ ఓల్డ్ అంటే బాగా ముసలివారు అయ్యారు అని, ఏజ్డ్ దీనికి ఇంకో అర్థం. షీఈస్ ఓల్డ్ ఆమె చాలా ముసలిది అయ్యింది, షీఈస్ ఏజ్డ్. నెక్స్ట్ డెఫినెట్లీ దానికి ఇంకో అర్థం సర్టెన్లీ. ఐ డెఫినెట్లీ థింక్ ఐ వుడ్ పాస్ అంటే నాకు ఖచ్చితంగా తెలుసు నేను పాస్ అవుతానని. ఐ సర్టెన్లీ థింక్ ఐ వుడ్ పాస్, ఇదే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది ఫ్రెండ్స్, ష్యూర్ సర్టెన్. ష్యూర్ అంటే ఖచ్చితంగా తెలుసు, సర్టెన్ అనేది ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వాడతాం ఫ్రెండ్స్. ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ ద బుక్ ఐఎమ్ సర్చింగ్ ఫోర్, నాకు ఖచ్చితంగా తెలుసు ఈ పుస్తకం గురించే నేను వెతుకుతున్నానని. ఐఎమ్ సర్టెన్ దిస్ ఈస్ ద బుక్ ఐఎమ్ సర్చింగ్ ఫోర్. ఇలాగా మామూలుగా పడే పదాలనే ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో వేరే పదాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఎక్కువ పదాలని మీరు వేరే వేరే విషయాల్లో సందర్భాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తే మీ ఇంగ్లీష్ బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ వాచింగ్ మై వీడియో. నమస్తే.